ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరున్న శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ జట్టును వీడబోతున్నాడు. జట్టు యాజమాన్యం వదులుకోవడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ కెప్టెన్సీ లేకపోవడంతో శ్రేయస్ అయ్యరే గుడ్ బై చెప్పబోతున్నాడు. మెగావేలంలోకి శ్రేయస్ అయ్యర్ వస్తే మాత్రం భారీ డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కారణం కెప్టెన్ గా అతనికి మంచి రికార్డు ఉండటమే. తాజాగా ఇదే విషయంపైన భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞానోజ స్పందించాడు. తాజాగా ప్రజ్ఞానోజ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండు లేదా మూడు జట్లను పక్కన పెడితే ప్రతి టీం కూడా కెప్టెన్ల కోసం వెతుకుతున్నాయి. కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడంతో ఆర్సీబీ కూడా కెప్టెన్ వేటలో ఉండగా, అలాగే కొత్తగా వచ్చే రెండు జట్లు కేకేఆర్ పంజాబ్ జట్లు కెప్టెన్ల కోసం చూస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఏదో ఒక జట్టుకు అయ్యర్ ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడని నాకైతే అనిపిస్తుంది. అతని కెప్టెన్సీ రికార్డులు అతనికి మరింత డిమాండ్ వచ్చేలా చేసాయని ఓజా తెలిపాడు. ఇక అయ్యర్ ఏ టీంలోకి వెళ్తాడని మీరనుకుంటున్నారు, ఎంత ధర పలుకుతాడనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ మరియు క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.